స్వాగతం. రాష్ట్రవ్యాప్తంగా 22 రోజుల నుంచి విఆర్ఏలు దీక్షలు చేస్తున్న ఏ మాత్రం స్పందించని ప్రభుత్వం తీరుకుని వస్తున్నగా నేడు విఆర్ఏలు నగరంలో ర్యాలీ నిర్వహించి భిక్షాటం చేశారు. రాజ్యాంగబద్ధంగా నియామకమైన తమకు కనీస వేతనాలు కూడా చెల్లించకుండా ప్రభుత్వం శ్రమదోపిడి చేస్తుందని వారు ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వేతన పెంపుతో పాటు చట్టపరమైన హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరే ఉద్యోగులుగా వెంటనే ద్వారా రిక్రూట్ అయిన విఆర్ఏలు 2014 కానీ 2012 నోటిఫికేషన్ ద్వారా కానీ రాష్ట్ర వ్యాప్తంగా 4600 మంది విఆర్ఏలు ఈరోజు రోడ్డు బాట పట్టి సమ్మెలో పాల్గొంటా ఉన్నారు. ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఇది 22వ రోజు. అయితే మన గుంటూరు జిల్లాలో 6 రోజుల నుంచి ఈ దీక్ష కొనసాగుతూ ఉంది. అయినా కానీ ఈ ప్రభుత్వానికి చేమ కుట్టినట్టయినా కానీ లేదు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అనే అనుమానం కూడా కలుగుతూ ఉంది. ఇప్పటికైనా కానీ మేము న్యాయంగా ప్రధానంగా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము. అయ్యా, మేము మమ్మల్ని అన్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్ లాగానే మమ్మల్ని రిక్రూట్మెంట్ చేశారు. రాజ్యాంగంలో ఉన్న అన్ని నిబంధనలు అనుసరించి ఏర్పడ్డ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా మమ్మల్ని ఎంపిక చేసుకొని అగౌరవంగా మాకు గౌరవ వేతనం అని పేరు చెప్పి 6300 చెల్లిస్తూ ఉన్నారు. పార్ట్ టైం ఉద్యోగం అని చెప్పారు. ఈరోజు 10 నుంచి 12 గంటలు ఉద్యోగం అని చేపిస్తూ ఉన్నారు మమ్మల్ని అందరిని కూడా. 6300 తో ఈరోజు మేము బ్రతకలేక మానసిక సంఘర్షణ అనుభవించి రోడ్డు బాట పట్టినా కానీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ఉంది. ఈ ప్రభుత్వం ఇంకా మేనమేషాలు లెక్క పెడతా ఉంది. ఎప్పటికైనా కళ్ళు తెరిచి మా యొక్క న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి మాకు పే స్కేల్ అమలు చేయకపోతే ఈ సమ్మెను ఇంకా ఉధృతం చేసి ముందుకు తీసుకెళ్లి సీఎం క్యాంపు కార్యాలయాన్ని కూడా ముట్టడించడానికి వెనక అర్హులైన నిరుపేదలకు నివేశ స్థలాలు కేటాయించాలని కోరుతూ ఎంసీపీఐ పట్టణ నిరుపేదల సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలు కొనసాగుతున్నాయి. గత 21 రోజుల నుండి రోజువారీ కూలీ చేసుకుని జీవనం సాగించే నిరుపేద మహిళలు దీక్ష చేస్తుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని ఈ సందర్భంగా వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ స్థలాలను పేదలకు కేటాయించాలని వారు విజ్ఞప్తి చేశారు. మేమంతా కూడా కూలి పని చేసుకునేవాళ్ళం. ఇళ్లలో పాచి పని చేసుకుంటూ మిరగాయలు తొడాలు తీసుకుంటూ పత్తి మిల్లలో పని చేసుకుంటూ ప్రతి వాళ్ళం కూడా కార్మికులు మేమంతా కూడా. కానీ మాకు ఇళ్ల బాధలు అనేది చాలా ఘోరమైన పరిస్థితిలో ఉన్నాం. ఇవాళ మేము కొనే స్థితిలో లేవు. అందుకని మాకు ప్రభుత్వం ఆ రోజు చంద్రబాబు గారు మాకు 2-3 సెంట్లు స్థలమిచ్చి ఇల్లు కట్టించి మాకు ఆదుకుంటారని చెప్పారు. బాబొస్తే మాకన్నీ కూడా సహాయం చేస్తారని మేము ఆశిస్తూ మహిళలంతా కూడా ముందుకొచ్చి ఓట్లేసి చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిగా చేశాము. అక్కడ మోడీ గారిని కూడా చేశాము. కేంద్రం రాష్ట్రం కూడా రెండు కూడా మేము గెలిపించి ఇవాళ ఆదుకుంటారు, మమ్మల్ని ఆదరిస్తారని మేమంతా కూడా ఆశించాము. కానీ మాకు మాత్రం ఇవాళ 21 రోజు నుంచి ఇక్కడ మహిళలంతా కూడా వచ్చి పనులు మానేసుకొని ఇక్కడ అయ్యా మాకు ఆదరించాయా, మమ్మల్ని ఇల్లు లేదు అదిరగట్లేము, మా గురించి మీరంతా కూడా ఆలోచించాలని కలెక్టర్ గారిని, జిల్లా కలెక్టర్ గారిని, ఎంఆర్ఓ గారు కానీ, ఆదివారా గారు కానీ, ఈ రోజుకి ఎవరైనా వచ్చి ఇవాళ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, అందరూ ఉన్నారు, కానీ ఎవరైనా ఇక్కడికి వచ్చి ఎంఆర్పిఎస్ నుంచి తొలగించిన నాయకులు నూతనంగా నవ్యాంధ్ర ఎంఆర్పిఎస్ ను ఏర్పాటు చేస్తే ఆ సమితికి సంఘీభావం తెలిపిన వైఎస్ఆర్సీపీ నాయకులు దళితుల పట్ల తమ వైఖరిని స్పష్టం చేయాలని దళిత నాయకులు విజయ్ కిరణ్ కోరారు. సమైక్యంగా ఉన్న వారిని విడగొట్టే ప్రయత్నం చేస్తున్న కొందరికి మద్దతు తెలపడం సరైన చర్య కాదని అన్నారు.
దీనికి నిరసనగా 26వ తేదీన వైఎస్ఆర్సీపీ చేపట్టిన రాజ్యాంగ ఆమోద దినోత్సవ ర్యాలీని అడ్డుకుంటామని అన్నారు. దళిత జాతిని విభజించేలా ఎవరు ప్రయత్నించినా సహించేది లేదని అన్నారు. మైమా గార్డెన్స్ లో ఏదైతే మాతృ సంస్థ మందకృష్ణ మాది గారిదో దాంట్లో నుంచి వర్సిపోగు శ్రీనివాస్ గారిని పార్టీ నుంచి ఎక్స్పెల్ చేయడం జరిగింది. పార్టీ నుంచి తీసివేయడం జరిగింది. అయితే ఆ క్రమంలో అతను సొంతగా ఒక పార్టీ పెట్టి ఒక ఉద్యమ వ్యవస్థను పెట్టుకోవడం దాన్ని అందరం కూడా స్వాగతిస్తాం. అయితే నిన్న జరిగినటువంటి విచిత్రమైన సంఘటన ఏమంటే నగర వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు రాష్ట్ర వైఎస్ఆర్సీపీ కార్యదర్శి రెండో నియోజకవర్గంలో అభ్యర్థిగా పోటీ చేసి అన్ని కులాల చేత ఓట్లేపించుకున్న అభ్యర్థి నేల అప్పిరెడ్డి గారు ఆయన మద్దతుని సంపూర్ణంగా నవ్యాంధ్ర ఎంఆర్పిఎస్కి ప్రకటించడమే కాకుండా ఉద్యమంలో ముందుండి పాల్గొంటా అన్నారు. మేము సూటిగా స్పష్టంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి స్టాండ్ కూడా మాదిగ రిజర్వేషన్కి అనుకూలమా వ్యతిరేకమా? ఆయన చెప్పిన మాటే మీరు చెప్తా ఉన్నారా? ఒకవేళ నిజంగా మీరు ఎంఆర్పిఎస్కి రిజర్వేషన్కి అనుకూలమైతే మీరు ఆ స్టాండ్ తీసుకోండి, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఒక పక్కన మాల మాదిగలు అందరూ కూడా కలిసి ఉండాలని కోరుకునే మాలాంటి వాళ్ళం. వాస్తవంగా విజయవాడలో కానీ లేదు గుంటూరులో కానీ మాలకు సంబంధించిన ఏదైనా మీటింగ్స్ జరిగినా మేము అటెండ్ అవ్వం. ఎందుకంటే మేము మాలలు మాదిగలు బడుగు బలమైన వర్గాలు అందరూ కలిసి అభివృద్ధి ప్రధానంలో చేరాలని కోరుకుంటాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గిట్టుబాటు ధర కల్పించి నష్టపోయిన రైతులకు తక్షణమే సహాయం అందించాలి. రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ధర్నా. పెరిగిన వేతనాల జీవో విడుదల చేయాలి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ను వర్తింప చేయాలి. అంగన్వాడీల డిమాండ్. దళితుల అభివృద్ధి లక్ష్యంగా వివిధ సంక్షేమ పథకాల అమలు. మంత్రి రావెల. ఇవి ఈరోజు వార్తలోని విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.